తెలుగు భాగం వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎనిమిదవ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలోని ఐదవ పాఠ్యాంశం సందేశం ఈ పాఠ్యాంశం సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పాఠం యొక్క ఉద్దేశం నేపథ్యం కౌపరిచయం గురించినటువంటి వివరాలను తెలుసుకుందాం పాఠం యొక్క ఉద్దేశానికి వచ్చినట్లయితే దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని వారి శ్రమను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనగా శ్రమజీవుల యొక్క కష్టాలను వారి యొక్క శ్రమను వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని ఈ పాఠంలో ఉద్దేశంగా నిర్ణయించబడి ఉంది ఇక పాట నేపథ్యానికి వచ్చినట్లయితే గుర్రం జాషువా గారు గభీరం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు ఆ సందేశంలో తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు ఇక తదుపరి పాఠ్యభాగ రచిత అయినటువంటి గుర్రం ఝాషివా గారి గురించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుర్రం గారి తల్లిదండ్రులు వీరయ్య లింగమ్మ వీరు గుంటూరు జిల్లా బినుకొండలో జన్మించారు ఈయన రచనలు గబ్బెలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాందిశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఈయనకున్నటువంటి బిరుదులను మనం గమనించినట్లయితే కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ అనేటటువంటి బిరుదులు వీరికి ఉన్నాయి సత్య హరిచంద్ర నాటకంలో ఈయన రాసినటువంటి పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నటువంటి సందేశం అనేటటువంటి పాఠం గబ్బిలము నుండి స్వీకరించబడినది మరి ఈ సందేశం పాఠ్యాంశంలో మనం ఏవే విషయాలు అనేటటువంటివి ఒకసారి వాటి గురించి చర్చించుకుందాం సందేశంలో మొదటి పద్యం చిక్కిన కాసుసే తని వింజందు ఆ మాయకుడుండెల్ల కష్టముల్ బొకెడు పోతో మరచిపోవు క్షుధానల దగ్ధమూతి నల్ది లోకమున్నది అ తీసు జన్మమెర్వర కడు కడగొట్టు బిడ్డ మళ్ళొకసారి పజ్యాన్ని చదివే ప్రయత్నం చేద్దాం చిక్కిన కాసు చే తని ఆ మాయికుండా కష్టము బొక్కడు బొవ్వుతో మరిచిపోవు

ఈ పద్యంలో చెప్తున్నటువంటి భావాన్ని మనం గమనించినట్టయితే చిక్కిన కాసుసే కాసు అంటే ఇక్కడ సొమ్ము లేదా ధనము అనేటటువంటి అర్థం వస్తుంది తనివి అంటే తృప్తి అమాయకుడు ఎలా ఇక్కడ ఉన్నాయి దొరికిన కొంచెము సొమ్మితే తృప్తి చెందేటటువంటి అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు బోతో మరిచిపోవు అన్ని కష్టాలను బొక్కెడు బొక్కెడు అంటే పిడికెడు బొవ్వతోటే మరిచిపోతాడు పిడిచి అంటే పిడికిడు అన్నంతో అన్ని కష్టాలను మర్చిపోయేటటువంటి వాడు క్షుధానల దగ్ధమూర్తి క్షుధానల దగ్ధమూర్తి శుద్ శుద్ధానలు సుధానం అంటే అగ్ని ఆకలి ఆకలిని తీసుకునేటటువంటి అగ్నిచేత దగ్ధం అంటే అగ్ని దగ్ధం చేత అగ్నిచేత ఆకలేని అగ్నిచేత దగ్ధమైనటువంటి వాడు నలుదిక్కుల లోకమున్న దిక్కరియున్న అరుధ నలు నలుదిక్కులు వ్యాపించి ఉన్న ఈ లోకంలో ఉన్న దిక్కరియున్న అంటే దిక్కు లేకుండా ఉన్నటువంటి అరుంధతి సుతుండు అరుంధతి సుతుండు అంటే ఇక్కడ అగ్రకులం ఇక్కడ నిమ్నజాతి వాడు అని అర్థంలో వస్తుంది ఒక అరుంధతి సుతుండు ఒక్కడు జన్మమెత్తే పుట్టాడు ఎట్లా పుట్టాడు వరకు కడగొట్టు వరకు భరతోర్వర్కం వర్కం అంటే భరతమాతకు కడుగుట్టు బిడ్డ కడగుట్టు బిడ్డ అంటే చివరి బిడ్డగా పుట్టాడు అని చెప్పి ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నారు ఒకసారి మొత్తం భావాన్ని పూర్తిగా తెలియజేసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దొరికిన కొంచెం సొమ్మిచే తృప్తి చెందేటటువంటి అమాయకుడు అన్ని కష్టాలను పిడికిడి అన్నంతో మర్చిపోయేటటువంటి వాడు ఆకలి అనే అగ్నితే దగ్ధమైన వాడు నలుదిక్కులా వ్యాపించి ఉన్న ఈ లోకంలో దిక్కులేని శ్రమజీవి భరతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు అని మనకి మొదటి పద్యంలో జాషువా గారు తన సందేశంలో తెలియజేసి ఉన్నారు తదుపరి రెండో పద్యాన్ని గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం పూప వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతకు ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకుండేలియు తంజావూరి మండలమునకు దక్షిణ భాగ భూములను కాపురముండే అపరమ గర్భ దరిద్రుండు నీతి మంతుడై మళ్ళా ఒకసారి ఆ పద్ధ ప్రయత్నం చేద్దాం పూప వయసులో వలస పోయిన చక్కని తెలుగుకైతకు ప్రాపకమిచ్చినట్టి రఘునాథను పాలకుడు ఏలియున్న తంజావూరి మండలమనకు జక్కగా దక్షిణ భాగ భూములన్ కాపురముండే అపరమ గర్భ నీతి నీతిమంతుడై మరి ఈ పద్యంలో చెప్తున్నటువంటి విశేషమైనటువంటి వివరాలు ఏంటో తెలుసుకుందాం పూప వయస్సు అంటే పూప అంటే లేత లేత వయసులో వలసపోయినటువంటి చక్కని తెలుగు కైతకు తెలుగు కవిత్వం కైతం అంటే కవిత కవిత రెండు వికృతి పదాలు ప్రకృతి వికృత పదాలు ఇక్కడ కైతకం తెలుగు కైతకం తెలుగు కవిత్వానికి ప్రాపకం ప్రాపకమిచ్చినట్టు ప్రాపకము ప్రాపం అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథ్ పాలకుడు రఘునాథ పాలకుడు రఘునాథరాజు అనేటటువంటి రాజు పరిపాలించినటువంటి తంజావూరి మండలమునకు తంజావూరి ప్రాంతానికి తంజావూరి రాజ్యానికి అంటే మండలం అనేవి చక్కగా దక్షిణ భాగ భూములను చక్కగా దక్షిణ భాగానికి చేరుకొని కాపురం అక్కడ కాపురంగా ఉన్నారు అపరమ గర్భ దరిద్రుండు నీతిమంతుడై అక్కడ నిరుపేదగా నీతిమంతుడై జీవిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి పద్యంలో తెలియజేస్తున్నారు అంటే ఇందులో చెప్పబడినటువంటి విశేషం ఏంటంటే లేత వయసులో ఆంధ్ర ప్రాంతము నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథరాజు పరిపాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు అని ఆ పద్యంలో మనకి తెలియజేస్తున్నారు తదుపరి మూడవ పద్యాన్ని వివరంగా తెలుసుకుందాం ముప్పు గటించి వీని కులముల గలిమిన్ గబిలించి దేహమున్ ముప్పు గటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమున్ పిప్పినచు ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయునుగా అని నిరాకరింపలేదెప్పుడు అప్పుపడ్డది సుమీ భరతావని వినిసేవకు మళ్ళొకసారి చూద్దాం ముప్పు గటించి వీని కులమున్ గల్లిమిన్ గబలించి దేహమున్ ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయునుగాని నిరాకరించలేదెప్పుడు అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకు ఇక్కడ ఈ పద్యంలో చెబుతున్నటువంటి విశేషమైనటువంటి వివరాలు గమనించినట్లయితే ముప్పు ఘటించి ముప్పు అంటే హాని హాని ఘటించి వీని కులము వీని కులమును గలిమిన్ గబలించి ఇక్కడ గలిమి కలిమి అంటే సంపద సంబలించి దేహమును పిప్పి అనొచ్చి దేహాన్ని పిప్పి చేసేటటువంటి ఈ భరత వీరుని పాదము కందకుండగా అంటే ఈ భారత వీరుల యొక్క భారత ప్రజల యొక్క పాదాలు కందిపోకుండా చెప్పులు గుట్టి చెప్పులు తయారు చేసి జీవనము చేయను జీవితాన్ని గడుపుతాడు కానీ నిరాకరింపలేదు ఎప్పుడు ఎప్పుడు ఈ పని నేను చేయలేదని చెప్పి ఎప్పుడు కూడా తిరస్కరించలేదు అప్పుపడ్డది సుమి అటువంటి సేవకు భారతదేశము భారత ప్రజలు అప్పుపడ్డారు బాకీ పడ్డారు అని చెప్పి ఈ పద్యంలో చాలా చక్కగా వర్ణించారు ఇతని కులాన్ని సంపదను దోచి తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రదేశ ప్రజల యొక్క పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే కానీ ఎప్పుడు కూడా ఈ పని చేయను అని చెప్పి తిరస్కరించలేదు ఇతని సేవకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా అని ఈ యొక్క పద్యము ద్వారా తెలియజేస్తున్నారు తదుపరి పద్యాన్ని గమనిద్దాం రెక్కల కష్టంబు లేని నాడు రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంచయించు వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు వాని వాణిరెక్కల కష్టంబు లేని నా పండి పులకింప సంచయి వాడు సమటోచి ప్రపంచమునకును వానికి భుక్తి లేదు ఇక్కడ ఈ పద్యం ద్వారా చెప్తున్నటువంటి విషయాన్ని గమనిద్దాం వాని రెక్కల కష్టంబు లేని నాడు వాని కష్టాల రెక్కల కష్టము లేనట్లయితే సస్యరమ పండి పులకింప సంచయించు సస్యరమ అంటే పంటలు పంటలు పండి పులకింప సంచయించు అంటే పంటలు పండటం చాలా అసాధ్యం అనేటటువంటిది చెప్తున్నారు వాడు చెమటోచ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వాడు చాలా కష్టపడి ప్రపంచానికి తన చెమటతోటి భోజనాన్ని పెడుతున్నారు కానీ వానికి భుక్తి లేదు ఆ విధంగా కష్టం చేసి ప్రపంచానికి భోజనం అందజేస్తున్నాడు కానీ తనకు మాత్రం తినటానికి తిండి లేదు అని ఈ పద్యంలో తెలియజేస్తున్నారు కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించటం సాధ్యం కాదు అతని చెమట ధరలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది కానీ అతనికి మాత్రం తిండి ఉండదు తదుపరి పాలు పామునకు సీమకు మేపు కొనున్న కర్మ భూమి ప్రాప్త నంబైన ధర్మ దేవత కుంగోడ గోడ ఉలికి పడు జబ్బు గలదు వీడున్న సోట తర్వాత మళ్ళా ఒకసారి పద్యం చూద్దాం పామునకున్ పాలు చీమకున్ పంచదార మేపు కొనుసున్న కర్మభూమి జనించు ప్రాక్తనంబైన ధర్మదేవత కున్ గోడ ఉలికిపడు జబ్బు కల వీడున్న చోట పాముకు పాలు చీమకు పంచదార పెట్టేటటువంటి మేపు చున్నా అంటే వీటికి పెడుతున్నా తినిపెడుతున్నా కర్మభూమిని జనించు ఈ కర్మభూమిలో పుట్టినటువంటి ప్రాక్త నంబైన ధర్మదేవతకు కూడా ఈ పుట్టినటువంటి కర్మభూమిలో పుట్టినటువంటి ధర్మదేవతకు కూడా ఇతడున్న చోట ఉలికిపడు జబ్బు కలదు అదో ఇతనున్న చోట ఉలికిపడేటటువంటి జబ్బు ఉంటుంది అనగా కష్టపడేవానికి విలువ లేకుండా పోతుంది అనే విషయం ఈ పద్యంలో తెలియజేస్తున్నారు పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలికిపడేటటువంటి జబ్బు ఉంది కష్టపడే వానికి విలువ లేకుండా పోయింది అని చెప్పి ఈ పద్యంలో మనకి తెలియజేస్తున్నారు తదుపరి పద్యం వాణిను భగవంతుడే లేడు మనుజుండెట్లు వాణిని గనికరించు వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వాని కెరుకలేదు వాని నుద్ధరించు భగవంతుండే లేడు మనుషుండెట్లు వాని గనిగరించు వాన్ చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వాని కెరుకలేదు వాణిని ఉద్ధరించు భగవంతుడే లేడు అంటే దేవుడే వాడిని ఉద్ధరించట్లేదు మనుజుడెట్లు వాడిని కనికరించు మరి భగవంతుడే వాడిని కనికరించకపోతే సాధారణమైనటువంటి మనిషి మనిషి ఎలా వాడిని కనికరిస్తాడు వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు వాడు చేసుకున్నటువంటి ఆ పాపమేమిటో అది వాడికే తెలియన తెలియటం లేదు కదా అని చెప్పి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు వాడిని దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు ఇన్ని కష్టాలు పడటానికి వాడు చేసుకున్న పాపమేమిటో వాడికే తెలియదు తెలిసినప్పుడు కదా పాప పరిహారం తదుపరి పద్యం ఉదయమాది రక్తమోర్చి కష్టము ఈనుని సాగనం ఇల్లు చేరే యున్న గంజింద్రామి యొక్క నాడ పేద ప్రక్క మీద మేను వాల్చి ఉండే మళ్ళా ఒకసారి పద్యం చూద్దాం ఉదయమాది రక్తమోచి కష్టముంజేసి ఇను సాగనంపి ఇల్లు చేరి ఉన్న గంజి నిద్రావి యొక్క నాడ ప్రేద పేద ప్రకమేదన్ మేను వాల్చియుండే ఉదయం అది రక్తమోడ్చి అంటే తెల్లవారక ముందే నిద్రలేసి రక్తమూర్చి కష్టమో చేసి తన రక్తాన్ని అంతా కూడా మరిగించి కష్టాన్ని చేసి సాయంత్రం వరకు చేసి ఇనుని సాగనంపి ఇనుడు సాగనంపి ఇనుడు అంటే ఇక్కడ సూర్యుడు సూర్యుడు సాగనంపడం అంటే సూర్యుడు వెళ్ళేంత వరకు అంటే సాయంత్రం వరకు వర్క్ పనిచేసి ఇల్లు చేరి సాయంత్రానికి ఇల్లు చేరుతాడు ఇల్లు చేరి ఉన్న గంజి నిద్ర అవి ఉన్నటువంటి తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ గంజినే తీసుకొని తాగి పేద ప్రక్క మీద మేను వాల్చియుండే ఆ పేదవాడు తన యొక్క పక్క మీద పడుకొని సేద తీరుతాడు అని చెప్పి ఇక్కడ మనకి ఈ పద్యంలో తెలియచే తెలియజేస్తున్నారు ఒకసారి దాని భావాన్ని పరీక్షిద్దాం తెల్లవారికి ముందే లేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు పది మందికి సాయపడతాడు వాలిన తర్వాత ఇంటికి పోయి గుక్కెడు గంజి తాగి పడుకుంటాడు పద్యం ముక్కు మగమున్న చీకటి ముద్దబోలే ముక్కు మొగమున్న సీకటి ముదవోళి విహరణము చేయ సాగే గబ్బిల దాని పక్షాన నిలంబున వాణి చిన్ని ఆయుధపు దీప మల్లన నారిపోయే మళ్ళా ఒకసారి పద్యం చూద్దాం ముక్కు ముఖమున్న చీకటి ముద్దవోళి విహరణము చేసాగ గబ్బిల మొఖండు దాని నిన్ దాని పక్షా నిలంబున వాణి చిన్ని ఆయుధపు దీప మల్లన నారిపోయే ఇక్కడ ఈ పద్యంలో మనం గమనించినట్లయితే ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే ముక్కు మొగం ఉన్న చీకటి ముద్ద వల్ల అంటే కటిక చీకటి అంటే ముక్ కటిక చీకటికి ముద్దకి ముక్కు మొగం పెట్టినట్లుగా ఉండేటటువంటి విహరణము చేసాగే గబ్బిలం ఒకడు ఇక్కడ గబ్బిలం ఒకటి అక్కడక్కడ ఎగురుతూ ఉంటుంది దాని యొక్క పక్షాన నిలంబున ఆమె యొక్క పక్షం అంటే రెక్క రెక్కల యొక్క నిలంబున దానికి వచ్చేటటువంటి గాలి వల్ల వాని చిన్ని ఆయుధపు దీప మల్లన ఆరిపోయే వారికి ఉండేటటువంటి ఆ యొక్క ఆ పేద ఇంట్లో ఉండే చిన్న ఆయుధ ఆముదపు దీపము కూడా మెల్లగా ఆరిపోయింది అని చెప్పి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు అంటే దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివే కటిక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లు ఉన్న గబ్బిలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండటం దాని రెక్కల నుంచి వచ్చే గాలికి ఆ పేదవాణి ఇంట్లోని చిన్న ఆముదపు దీపం కూడా మెల్లగా ఆరిపోయింది తదుపరిపద్యం తిల్లిక నారి పిదయి బిల్ల బిల్లా వల్లెరుగున్ దబిసి పిట్ట నరింగం బల్లవితై బల్లభితమైనతని అల్లంబునన్ గుర్రత్త గుర్రత్త యహంకారముల్ గురొత్త గుర్రత యాహంక యహంకురల్ ముల్ మల్లబజ్జు తిల్లిక నారిపి దయపున్ బెల్లవలిండిరు గందబిసి పిట్టన్నరయుంగ బాలితమయ్యే ఆతని ఎల్లంబున గ్రత్త గ్రత్త ఏహం గురుమల్ తిల్లిక నారిపి దయపున్ తిల్లిక నారిపి దెయ్యపునంటే చిన్న దయ్యపు పిల్లవలే దయ్యపు పిల్లవలే తిల్లిక నారిపి దయ్యపు పిల్లవలే తిరుగుచున్న దబిసిట్ట పిల్లవలే తిరుగుతున్నటువంటి దపిసి పెట్ట దపిసి పెట్ట అంటే ఇక్కడ గబ్బిలాన్ని చూడగానే బల్లవితమై బల్లవితమై అతని ఎల్లంబున అతని యొక్క అల్లము అంటే మనసులో క్రొత్త క్రొత్త కొత్త కృత్రమైనటువంటి ఆలోచనలు యాహంకురముల్ ఎల్లంబునన్ కృత కొత్త వ్యూహాంకర వ్యూహాంకురముల్ అనగా కొత్త కొత్తమైనటువంటి ఊహలు ఊహాంకురములు అంటే కొత్త కొత్తమైనటువంటి ఆలోచనలు మొలకెత్తాయి అని చెప్పి తెలియజేస్తున్నారు దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దయ్యం పిలవల్లే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తాయి అని ఈ పద్యంలో భావాన్ని తెలియజేస్తున్నారు మరి పాఠ్యంశం యొక్క చివరి పద్యంలో ఏం చెప్పుకున్నారో ఒక చూద్దాం మగ ప్రక్షిత్వ విచిత్ర ధర్మముల్ మూర్తిని దాల్చి ఉన్నట్టి నీ మగము చూడడు లోకమట్టి శకునముల్ ప్రాత పట్టింపులు దగ్ధవి పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాతంబులు దిగలుంబా పిపినాక పానికొక సందేశం బొనందింతువా మళ్ళా ఒకసారి చూడండి మోగ పక్షిత్వ దాల్చి దాల్చియున్నట్టి నీ జోడడు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపుల్ స్తీ పేద కుర్రమ్ము గబ్బిలపు చానా నాజు సాత్వంబులు దిగులంబాపి పినాకపానికి ఒక సందేశంభు అందింతువా మృగపక్షిత్వ విచిత్ర ధర్మముల్ మూర్తిని దాల్చి ఉన్నట్లు అంటే ఒక గబ్బిలమా జంతు పక్షి ధర్మాలు విచిత్రమైనటువంటి ధర్మాలను కలిసి ఉన్నటువంటి నీ మూర్తి నీ యొక్క రూపానికి నీ ముఖాన్ని నీ ముఖమును చూడడు నీ ముఖాన్ని ఎవరు కూడా లోకంలో చూడడు చూడటానికి ఎవడు ఇష్టపడడు ఇక్కడ విచిత్రమైనటువంటి ధర్మాలు అన్నాడు మృగ పక్షిత్వ మృగము అంటే జంతువు పక్షి అంటే పక్షులు అంటే అట్లా జంతు లక్షణాలు అటు పక్షి లక్షణాలు రెండు కలిగి విచిత్రమైనటువంటి ధర్మాలు కలిగి ఉన్నటువంటి నీ యొక్క స్వభావాన్ని నీ ముఖాన్ని ఎవరు కూడా చూడటానికి ఇష్టపడరు శకున పట్టింబుల్ ఇక్కడ ఈ పేదవానికి కూడా శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు పేద కుర్రం గబ్బిలపు ఈ పేదవానికి అటువంటి పట్టింపులు లేవు కాబట్టి తక్షణమే అతని దగ్గర చేరు నాదు స్వాంతంబులో నా యొక్క మనసులో స్వాంతంబులు దిగులు దిగులను బాపి దిగులు నాకు ఉండేటటువంటి విచారాన్ని పాపి పినాకపానికి ఒక సందేశు నందింతువా పినాకపాణి పినాకపాణి అంటే ఇక్కడ శివుడు శివునికి యొక్క సందేశాన్ని తెలియజేయి అని చెప్పి ఇక్కడ పద్యంలో తెలియజేస్తున్నారు ఓ గబ్బిలమ్మ ఈ లోకంలో జంతు ధర్మాలు రెండు కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడరు కానీ ఈ పేదవానికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు నా మనసులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివునికి అందించగలవా అని చెప్పి ఆ గబ్బిలాన్ని కోరుకుంటున్నట్లుగా అక్కడ తెలియజేసి ఉన్నారు ఇది సందేశం పాఠ్యాంశంలో మనకి ఇవ్వబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరి మనం ప్రక్రియలోకి వచ్చినట్లయితే ప్రతి పాఠ్యాంశానికి ఒక ప్రక్రియ అనేటటువంటిది ఉంది మరి ఈ ప్రక్రియలో మనం తీసుకున్నటువంటి ప్రక్రియ ఖండకావ్యానికి సంబంధించినది కావ్యం అంటే మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించినటువంటి కావ్యాన్ని ఖండకావ్యం అంటారు దీనిలో కవి యొక్క భావం అనేటటువంటిది చాలా చిక్కగా ఉంటుంది వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు ఇందులో ఇందులో ఆత్మశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలలో నవ్యత అనేటటువంటిది మనకి ఇందులో కనిపిస్తుంది ఇది మిత్రులారా సందేశం ద్వారా మనకి గుర్రం జాషువా గారు చాలా చక్కనైనటువంటి పద్యాలలో గబ్బిలానికి తన సందేశాన్ని అందిస్తూ దాన్ని భగవంతుడైనటువంటి పరమాత్ముడు శివునికి ఈ యొక్క విషయాలన్నీ కూడా చేరవేయమని చెప్పి ఇందులో చక్కగా మన ప్రతి పద్యంలో కూడా తెలియజేసి ఉన్నారు ఇందులో చాలా సరళమైనటువంటి రీతిలో పద్యాలు అనేటటువంటి గురం జాషో గారు రాసి ఉన్నారు ఎక్కడ కూడా కఠినమైన పదాలకు ఎక్కడ కూడా అవకాశం లేదు అన్ని పదాలను కూడా మనం చదివి అర్థం చేసుకోగలిగేటటువంటి రీతిలోనే చాలా చక్కగా మరి సందేశం అనేటటువంటి దాన్ని మనకి ఉన్నారు కాబట్టి చక్కనైనటువంటి పద్యాన్ని మనం నేర్చుకొని పాఠాన్ని ఆహ్లింపు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఈ విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే నలుగురికి పంపించండి మరొక చక్కనైనటువంటి వీడియోతోటి మరొకసారి మీ ముందుంటారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు